ఈరోజు నేను మీకోసం ఏం చూస్తున్నానో తెలుసా? ఇది రైనీ సీజన్ కాబట్టి మన ఇళ్లలో దోమలు బాగా వచ్చేస్తున్నాయి కదా, ఆ దోమలకి ఇప్పటి నుంచి చెక్ పెట్టేసేయండి. ఇలా మీరు స్వయంగా దోమల మందు తయారు చేసుకోండి. ఈ గుడ్ నైట్స్, ఆల్ అవుట్స్, జెట్ కాయిన్స్ వీటన్నిటినీ వదిలేసి ఇలాంటి మందు ఒకటి ప్రిపేర్ చేసుకోండి. మీరు స్వయంగా ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక్కసారి ట్రై చేస్తే మీకు మంచి ఫలితం వస్తుంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే ఇలాంటి మందు వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు ఫ్రెండ్స్. ఈ గుడ్ నైట్స్, ఆల్ అవుట్స్ వల్ల వాళ్ళకి మోషన్స్ అలాంటివి అవుతాయి కదా, సో అలాంటివి ఏమీ కాకుండా ఈ మందు ప్రిపేర్ చేసుకోండి. దానికోసం నేను ముందుగా కొన్ని వేపాకు మండలు తీసుకున్నానండి. ఇది ఆల్ అవుట్ ఖాళీ అయిపోయిన డబ్బా అన్నమాట, ఇది ఒకటి కావాలి మనకి. ఈ మందు వల్ల అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, చాలా చాలా యూజ్ఫుల్. ఈ ఆల్ అవుట్, గుడ్ నైట్స్, జెట్ కాయిన్స్ ఇలాంటి వాటి వల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి కదా, దీనివల్ల అటువంటివి ఏమీ ఉండవండి. ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం నేను ముందుగా ఈ ఆకులన్నీ తీసి, మీ దగ్గర బండ ఉంటే సాదుకునే బండ, దాని మీదైనా వీటిని మెత్తగా నూరేసుకోవచ్చు, లేకపోతే మిక్సీ జార్లో వేసుకోవచ్చు. ఇలా నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఆకులు మొత్తాన్ని ఇలా తుంచేసి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా ఇలా వస్తుందన్నమాట, కొంచెం పొడి పొడిగా. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ వేసుకోండి, పేస్ట్ లాగా రావాలి కదా మనకి, అందుకని కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆకులేమీ లేకుండా అయిపోయింది, చూసారు కదా ఒక పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలో తీసుకుందాము. ఒక గిన్నె తీసుకొని దాని మీద జల్లెడ పెట్టుకోండి. జల్లెడలో వేసుకొని దీన్ని ఆ మిగిలిన పిప్పి ఉంటుంది కదా అదంతా వెళ్లకుండా ఇలా జల్లెడలో వేసుకొని దాన్ని స్ట్రెయిన్ చేసేసుకోండి మొత్తాన్ని, వాటర్ మాత్రమే దిగేలా. మిగిలింది మొత్తం వేసుకొని ఇలా పిప్పి మొత్తాన్ని పడేయండి. తర్వాత మొత్తం పిప్పిలోంచి ఈ వాటర్ అంతా వేరు చేసేసి మిగిలింది పడేసేయండి. చూసారు కదా ఇలా ఉంది, రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఈ రసాన్ని స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టుకొని దీన్ని ఒక 15 మినిట్స్ మరిగించుకోండి. బాగా ఒక 15 మినిట్స్ బాగా మరిగించుకుంటే మనకు కావాల్సిన మందు రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది, చూసారు కదా ఇలా వాటర్ అను అందులో ఉన్న ఆకు రసం వేరుగా అయిపోయింది, వాటర్ వచ్చేసాయి బయటికి. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోండి ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది ఫైనల్లీ. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 15 మినిట్స్ చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని యూజ్ చేసుకోవాలి, అంటే డబ్బాలో తీసుకోవాలన్నమాట. చూసారు కదా దీన్ని చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసుకుందాము, వడపోసుకోవాలన్నమాట. ఒక క్లాత్ తీసుకోండి, జల్లెడైతే ఇది మొత్తం వాటర్ కాకుండా ఆ పిప్పి కూడా లోపలికి వెళ్ళిపోతుంది, సో ఈ క్లాత్లో ఇలా వడపోసుకోండి. ఓన్లీ వాటర్ ఆ మందు మాత్రమే దిగుతుందన్నమాట గిన్నెలోకి. ఇది తీసేసేసి చూసారు కదా వాటర్ మాత్రమే వచ్చాయి, వాటర్ లాగా ఉండే ఆ రసం. ఇప్పుడు ఇందులో వేప నూనె తెలుసు కదా మీకు, ఆ వేప నూనెని ఒక 2-3 డ్రాప్స్ మాత్రమే యాడ్ చేసుకోండి. వేప నూనె యాడ్ చేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోండి. ఇలా వేప నూనె వల్ల దోమలకి కొంచెం ఆ స్మెల్ పడకవి త్వరగా బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ డబ్బాలో తీసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా ఇలా మొత్తం ఒక డబ్బాలో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. దాని మీద మూత పెట్టేసి
రెడీ అయిపోయింది, వేపాకులతో దోమల మందు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఆల్అవుట్ దానికి పెట్టేసేసి మనం నైట్ దీన్ని వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పటి నుంచి ఇంకా ఇది రెడీ అయిపోయినట్టే. నేను అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి, దీన్ని కరెంట్ బోర్డులో పెట్టేసి. ఇలా పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తే ఇది మనకి గుడ్ నైట్ ఆల్అవుట్స్ కంటే చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఒక్కరోజు ట్రై చేయండి, దోమలు ఖచ్చితంగా వెళ్ళిపోతాయన్నమాట. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని దీన్ని ఒకసారి మీరు కూడా యూస్ చేయండి. ఐ హోప్ ఇది మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇది మీరు కూడా ట్రై చేసి మీ పిల్లల్ని, మీ కుటుంబ సభ్యుల్ని దోమల బారి నుండి కాపాడుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. Press the bell icon on the YouTube app and never miss another update. Press the bell icon on the YouTube app and never miss another update.